అంటే న్యాచురల్గా ఎప్పుడైనా మీరు ఒకటే ఆలోచించండి, ఒక 2 నెలల్లోనో 3 నెలల్లోనో 4 నెలల్లోనో ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఓట్లు ఏ విధంగా మనము సంపాదించాలి, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా మనం మెప్పు పొందాలి, పాతదంతా మర్చిపోతారు. అందుకు కొత్త పథకాలు అమలులోకి వస్తాయి. దానిలో ఉన్న భాగంలోనే ఈ 1000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేయటం జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఇది కేవలం ఓట్ల గురించే కదా. ఎలక్షన్స్ డబ్బులు ఇస్తామంటే మైలేజ్ ఎందుకు రాదండి? డబ్బులు ఇస్తున్నారు కదా, అది వేరే విషయం. ఇప్పుడు కొంత డెఫినెట్గా ఇది 1000 రూపాయలది 2000 రూపాయలు చేయటము, మేమేమి చేయకూడదని అంటాం లేదు. లెట్ మీ బి వెరీ క్లియర్, మేమేమి చేయకూడదని అంటాం లేదు. మేము ఇంకొకటి ముఖ్యమంత్రి గారికి వచ్చే అసెంబ్లీ సెషన్స్లో తెలియచేద్దామని అనుకున్నది ఏంటంటే, ఒకే కుటుంబంలో ఇద్దరు అర్హత ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఇవ్వాలి. అంటే ఒక కుటుంబంలో ఒక వితంతువు ఉండి అట్లాగే ఒకళ్ళు వికలాంగులు కనుక ఉంటే దాంట్లో ఒకరికే వస్తుంది. సో దాన్ని కూడా కరెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఇద్దరు వికలాంగులు, ఒక మహిళ వికలాంగురాలు ఒక పురుషుడు వికలాంగుడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని ఒకే రేషన్ కార్డులో ఉంటే వాళ్ళకి కూడా ఒకే పెన్షన్ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఇంకా సులభతరంగా చేసి అర్హులు ఎవరు ఉంటే వాళ్ళకి జెన్యున్గా ఉన్నారు కాబట్టి దానికి కూడా వారికి కూడా ఇవ్వాలని నేను కోరుతున్నాను వచ్చే అసెంబ్లీ సెషన్స్లో. ఇప్పుడు నేను విమర్శించాను పొగిడాను అంటే ఏదైనా మంచి పని చేస్తే తప్పనిసరిగా పొగుడతాను, ఇప్పుడు కూడా పొగుడతాను. దాంట్లో ఏదైనా మంచి పని చేస్తే తప్పనిసరిగా నేను చెప్తాను, క్లారిటీ ఇస్తాను. సో ఏదైనా పని నాకు కరెక్ట్ కూడా కాదు అని అంటే తప్పనిసరిగా విమర్శించవలసిన బాధ్యత మా పైన ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అసలు మిత్రపక్షంలో ఉన్నప్పుడే మా మంత్రులే ఏదన్నా సరిగ్గా వారు శాఖలో సరిగ్గా లేకపోతే అక్కడే కూడా నేను విమర్శించడం జరిగింది. దాని మూలాన్ని ప్రజలకి మేలు జరిగింది. సో తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి మన ప్రజలు సమస్యలు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎట్లాగా అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ ఎవరు రావటం లేదు కాబట్టి ఇంకా పబ్లిక్ సమస్యలు ఎట్లాగా తీసుకుని వెళ్తాం, తప్పనిసరిగా నేనే చేయాలి. ఈ పని నా పైన ఎక్కువ ఉంది. ఈ 5 ఏళ్ళలో మాతో పాటు కలిసి ఉన్నంత వరకు ప్రభుత్వము బాగా చేసింది. మాతో పాటు విడిపోయిన తర్వాత ఇంకంతా పొలిటికల్ మైండ్ వాళ్ళు పని ఏముంది, ఇంకంతసేపు బురద జల్లటమే సరిపోయింది. బురద జల్లటము పబ్లిసిటీ పెంచుకోవటం చేసింది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ చెప్తాను. పబ్లిసిటీ ఎక్కువ చేసింది దాంట్లో డౌట్ లేదు, ఉన్నదానికంటే ఎక్కువ పబ్లిసిటీ చేసింది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. యూ హ్యావ్ టు, యూ కెనాట్ కంపేర్ అన్నింటిని కలిపి మీరు అట్లా కాదు కదా. యూ హ్యావ్ టు టాక్ అన్ ఇష్యూ బేస్డ్ ఇష్యూ. ఇది టోటల్ ఓవరాల్ మీరు అడుగుతున్నారు. ఓవరాల్గా నేను చెప్పాను మాతో పాటు కలిసి ఉన్నంత వరకు కరెక్ట్గా ఉంది. విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వారి దృష్టి అంతా ఏ విధంగా మళ్ళీ 2019 మేలో జరగబోయే ఎలక్షన్స్లో లేకపోతే ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా ఓట్లు సంపాదించుకుందామా అనేది ఉంది. వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు రేపు అందరూ కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా నల్ల షర్ట్లు వేసుకుని వస్తారంట. నల్ల షర్టు నల్ల ప్యాంటు అంటే అసలు పసుపు చాలా పవిత్రతకు పేరుపడినది ఇది పసుపు రంగు. అటువంటి షర్ట్లు వేసుకుని ఎమ్మెల్యేస్ అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు. ఆఖరికి దాన్ని కూడా నల్లదనం చేసేస్తున్నారు. అట్లా కాదు కదా, వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, శుభ్రంగా నీట్గా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని వస్తే అది వేరే విషయంగా. అంత పవిత్రతను కూడా నల్లదనం చేసి రేపు వద్దు ఏమన్నా అసెంబ్లీలో కూడా బ్లాక్ డే అంట, లైట్లు కూడా ఆపేస్తారేమో నాకు తెలీదు. మొత్తం బ్లాక్, టోటల్ బ్లాక్, మొత్తం ఏం అక్కర్లే. పగలు కూడా మీరు లైట్లు ఆపేస్తే ఎవరు చీకటంతా ఉంటుంది ఇక్కడ అసెంబ్లీలో, అసెంబ్లీ కాదు సెక్రటేరియట్లో కూడా. సో ఏదేమైనా వారు నిరసన తెలియచేసుకోవచ్చు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు తెలియజేస్తారు. అట్లాగే ఢిల్లీ కూడా ఏదో వెళ్తున్నారని విన్నాము, ఇంకా తెలియదు కరెక్ట్గా. సో ఇప్పుడు ఢిల్లీతో ఆపేస్తే పర్వాలేదు. ఇప్పుడు ఇంకేమైనా అమెరికా లేకపోతే జపాన్ సింగపూరు బ్రెజిల్లో
ఇంకా ఎక్కడ ఏమో అక్కడికి వెళ్తారేమో తెలియదు, అదే ఆశ్చర్యం. విదేశీ యాత్ర కాదు కదా, విభజన అమలు చేయమనే కదా విదేశీ యాత్ర. రేపు కరెక్ట్ అండి, విభజన గురించే హామీలు, ఏమి హామీలు తప్పు చేశాం చెప్పండి, ఏమి ఇవ్వలేదో చెప్పండి, ఏమి ఇవ్వలేదు చెప్పండి. వాళ్ళు అంటున్నారు, ప్రజలు అంటాం లేదు. మేము ఇచ్చింది అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి చేయనటువంటి బ్రహ్మాండంగా సహాయం చేసింది భారతీయ జనతా పార్టీ. అంత మొత్తం దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పైన బ్రహ్మాండంగా బురద జల్లింది మాత్రము తెలుగుదేశం పార్టీ, దాంట్లో డౌట్ లేదు. అంటే బురద జల్లటంలో తెలుగుదేశం పార్టీ వారు నాయకత్వం అవనివ్వండి, మంత్రులు అవనివ్వండి, ఎమ్మెల్యేస్ అవనివ్వండి, అసలు లేనిది ఉన్నట్టు సృష్టించడము, ఉన్నది లేనట్టుగా సృష్టించడంలో బ్రహ్మాండంగా వారికి అనుభవం ఉంది. చిన్న అనుభవం కాదు కదా, అందరికీ చాలా పెద్ద పెద్ద అనుభవం ఉంది. చట్టబద్ధంగా రావాల్సిన నరేగా నిధులే 2,000 కోట్లు మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అసలు నరేగా నిధులు మనకి మన రాష్ట్రానికి వచ్చిన అన్ని నిధులు ఏ రాష్ట్రానికి కూడా రాలేదు. అసలు మన రాష్ట్రము ఇదివరకు ఎట్లా ఉండేది, ఇదివరకు ఎన్ని నిధులు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని నిధులు వస్తున్నాయి, కంపారిటివ్ స్టేట్మెంట్ ఇమ్మనండి. మీరు వెరిఫై చేసి వాళ్ళని అడగండి, మీరు అంత మైన్యూట్ అంటే వాళ్ళని అడగండి. యూ ఆస్క్ మీ ఓవరాల్ జనరలైజ్ థింగ్స్. సో అసలు అసలు దేంట్లో ఇంకా మేము ఇవ్వాల్సింది మాత్రము రైల్వే జోన్ ఒకటి అనౌన్స్ చేయాలి. అది డెఫినెట్గా దట్ ఈస్ ది ప్రజల కోరిక, ఉత్తరాంధ్ర ప్రజల కోరిక, అది కమిట్మెంట్. మేము కూడా ఇదివరకు ఇస్తామని చెప్పాము, అది వాస్తవం. అది రైల్వే జోన్ మాత్రము ఇవ్వవలసిన అవసరం ఉంది, అది ఒకటి పెండింగ్ ఉంది. ఉక్క ఫ్యాక్టరీ అది పరిశీలనలో అని చెప్తున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చేసారు కదా ఆల్రెడీ, శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు రైల్వే జోన్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారు రైల్వే జోన్ కూడా ఆయనే ఫౌండేషన్ వేసి ఒక శంకుస్థాపన చేసి ఒక ట్రైన్ కూడా నడిపిస్తారు. అరే అది 350 కోట్లు. ఇప్పుడు 350 కోట్లు మీరు అంటున్నట్టు పబ్లిక్కి చూడటానికి అకౌంట్లో వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందంటే ఎంత వివక్షత అనేది చెప్పడానికి చాలా మంచి బ్రహ్మాండమైన పాయింట్ అది చెప్పడానికి. ఇన్ని 100,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, అవన్నీ మర్చిపోయి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది దాంట్లో. 350 కోట్ల గురించి పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు 900 కోట్ల రూపాయలు నిధులు కరువు గురించి మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది, దాని గురించి ఎవరు మాట్లాడరు. 900 కోట్ల రూపాయలు ఇచ్చాం అంటే ఎక్కడ 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 పాయింట్ దొరుకుతుందా, ఎక్కడ చిన్నదన్నా దొరికితే దానిపైన బురద జల్లటమే తప్ప వేరేదేమీ కాదు. సో ఈ రాష్ట్రము అభివృద్ధి భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు లేకుండా ఇంత జరిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాగే పోలవరం, పోలవరం ఎవరిస్తున్నారండి డబ్బు, అంత డబ్బు కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన డబ్బు, అంటే పార్టీ కాదు అది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు. డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇది, షోకు మాత్రం మంది అబ్బే మనమే చేస్తామంతా, అక్కడంతా మనమే కదా చేస్తాం అన్నట్టు. ఇది మేము చాలా అమాయకులం. మేము ఇంత కుళ్ళు కుతంత్రము ఉన్న అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులం కాదు. మేము ఏదో సింపుల్ పీపుల్. సో అంత బురద జల్లినప్పుడు కొంచెం కడుక్కోవడానికి టైం పడుతుంది, ఈ 4 నెలల్లో శుభ్రంగా కడుక్కుంటాం, మళ్ళీ క్లీన్గా బయటకు వస్తాం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మనం ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కూడా కాదు. మా ఉద్దేశంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మహిళలకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. 10,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు, డోక్రా మహిళలకి సొంత డబ్బు కాదు, పార్టీ డబ్బు కాదు, ప్రజల డబ్బు కదా, ఇచ్చేస్తే అయిపోతుంది. దాని మూలాన్ని కూడా కొంత బాగా ఇది వస్తుంది, కానీ ప్రజలు నమ్మరు. ఇది ఓన్లీ ఎలక్షన్కి పాలిటిక్స్ తప్ప వేరేది కాదు అనేది ప్రజలకు తెలుసు. అట్లాగే 2,000 రూపాయలు పెన్షన్స్, దాని మూలాన్ని కూడా గ్రాఫ్ పెరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇది కనుక లేకపోతే వేరేలాగా ఉండేది పరిస్థితి. మరి ఇప్పుడు వెయిట్ చేసి చూడాలి. నేను
ఊరికే నేను లగడపాటి రాజగోపాల్ లాగా అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పను. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇదివరకు నేను చెప్పింది ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి టైఅప్ అయ్యి అక్కడ తెలంగాణలో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 11వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తారు చారిత్రాత్మకమైన తప్పు చేశాము, కాంగ్రెస్ తోటి వెళ్ళి చాలా పొరపాటు అయిందని చెప్పి చెప్తారని చెప్పాను. అదే జరిగింది ఆఖరికి. ఇప్పుడు జనరల్గా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు, అంటే ఒక షాట్ కొడితే రెండు బర్డ్స్ పడిపోయినాయి అనేది. కానీ ముఖ్యమంత్రి గారు కొట్టిన షాట్ ఏంటంటే మొత్తం మూడు బర్డ్స్ పడిపోయినాయి, మూడు. ఒకటి తెలుగుదేశం పార్టీ అయిపోయింది, తెలంగాణలో సొంతంగా కంటెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చినాయి. వీరు వెళ్ళి కాంగ్రెస్తో పెట్టుకున్నారు, కాంగ్రెస్ తోడు కూడా పోయాడు. ఈయన పవర్ఫుల్నెస్కి ఆ సౌండ్కి అక్కడ బీజేపీకి మాకు ట్రెడిషనల్గా వేసే ఓట్లు ఓటర్స్ కూడా టీఆర్ఎస్కి ఇస్తారు, మొత్తం మేము కూడా పోయాం. అంటే ఎన్ని పోయినాయి మొత్తం? వన్ షాట్ త్రీ బర్డ్స్, సొంతంది పోయింది, ఇంకొక రెండు బర్డ్స్ ఇద్దరు పోయారు. అంత పవర్ఫుల్ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం. ఏపీలో టీడీపీ ఎవరితోటి పెట్టుకుంటే వాళ్ళు పోతారు. అరే ఇదివరకు ఎలక్షన్స్ లో ఇదివరకు ఎలక్షన్స్ లో సొంతంగా వెళితే టీడీపీ గెలుస్తుందా గెలవదా ఎవరితో పెట్టుకోకుండా? అది నేను ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడే అలవాటు నాకు లేదు, సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. ఊరికే నేను అపోజిషన్లో ఉన్నాను కాబట్టి బురద జల్లటం అనేది నాకు చేత కాదు. వాళ్ళు జల్లుతారు బురద, కానీ నాకు చేత కాదు. సో నేను అటువంటి మాటలు మాట్లాడను. బట్ మీరు జరిగి చూడండి, 2014లో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ, ముగ్గురు కలిపి వెళ్ళిన మలాని ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు మంత్రులందరూ తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు, అట్లాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మంత్రుల కింద ఉన్నారు. అది ఒక విచిత్రం. సరే ఏదో ఒకటి చేశారులేండి. ఏదైనప్పటికీ కూడా ఇది ముగ్గురులో ఎవరో ఒకరు లేకపోయినా సరే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండేది కాదు. ఇదివరకు అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్కరూ అచ్చెన్నాయుడు గారు ఊగిపోతూ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు పవన్ గారు అవసరము కనపడుతున్నట్టుంది కొంచెం, అందుకు పవన్ గారిని తీసేసి కేసీఆర్ గారిని పెట్టారు. ఎప్పుడు ఏది కావాలనుకుంటే ఆ విధంగా మాటలు మారుస్తారు, చేతల్లో కూడా చూపిస్తున్నారు. ఇదివరకు అదే విధంగా జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ రేపొద్దుడు అసెంబ్లీలో మీరు చూడండి, అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఏమీ అనరు. బీజేపీ అంటే ఏంటో నేను అడుగుతాను, ఇప్పుడు ఆయన సమాధానం చెప్తారు. పి అంటే పవన్ కాదు కేసీఆర్ అని. సో వాళ్ళు ఇష్టం మాట్లాడుకుంటూ ఉంటారు అట్లాగా. ఏదేమైనా మన అసెంబ్లీ సమావేశాలు యాక్చువల్గా రెండు రోజులు అయినాయి, ఇంకా రేపు విభజన చట్టం పైన మాట్లాడతారని చెప్పి చెప్పడం జరిగింది. వినూత్నమైన ప్రదర్శనలు కూడా ఇస్తామంటున్నారు. మరి ఆ ప్రదర్శనలు ఏంటో అందరినీ రూమ్లో పెట్టి లైట్లు ఆపేస్తారో ఏమో తెలియదు నాకు. బట్ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి న్యాయం చేస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఎంత బ్యాడ్ ప్రోపగాండాని మీరు నమ్మవద్దు అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే మేము బస్సు యాత్ర కూడా మొదలు పెడుతున్నాము 4వ తారీఖు నుంచి. అట్లాగే ప్రధానమంత్రి గారు 16వ తారీఖుని విశాఖపట్నం వస్తున్నారు, అట్లాగే 10వ తారీఖుని గుంటూరు అని అంటున్నారు. బట్ వైజాగ్ మాత్రం 16th వచ్చే కార్యక్రమం ఉంది. అది ప్రచారమా పుకార్లా? ప్రజలు నన్ను 5 ఇయర్స్ ఉండమని చెప్పారు. ఓకే, నాకు ఓట్లు వేసి గెలిపించారు. నన్ను గెలిపించింది ఎవరు?
పబ్లిక్ విత్ ది సపోర్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ. మా ఆఫీస్లో ముగ్గురు ఫోటోలు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. మేమిద్దరం విడిపోయినప్పటికీ కూడా మా ఆఫీస్లో సీఎం గారి ఫోటో ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది, మీరు వచ్చి చూసుకోండి. సో అప్ టు 5 ఇయర్స్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ సింగిల్ థాట్ ఆఫ్ దట్ నేచర్. తర్వాత అప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఇంకా అవ్వలేదు సార్, ఆల్రెడీ 3 ఫోటోలు పెట్టారు, 4వ ఫోటో వస్తుందా ఉన్న ఫోటోలతోనే. ఇంకా 4వ ఫోటో ఏంటి? లేదు, నేను మీరు ఇట్లాగా క్వశ్చన్స్ అడిగి నేను జగన్ గారి పార్టీలో జాయిన్ అవ్వనని చెప్తే మర్నాడు నుంచి నాది సింగిల్ ఐటెం కూడా రాదు. ఆ పేపర్లో తీసేశారు, ఆ టీవీలోంచి తీసేశారు. ఇక నేను ఇంకేదైనా చెప్తే మిగిలిన టీవీల్లో తీసేస్తాను. అరే నేను చెప్పాల్సింది చెప్తే టీవీల్లో మా తీసేస్తున్నారండి, పేపర్లో నా ప్రోగ్రామ్స్ కూడా వేయటం లేదు. ఏది ఒకరోజే వస్తుంది, తర్వాత రాదు. నేను పైన ఒకటి లోపల ఒకటి నాకు ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే నాకు చేత కాదు. ఒకవేళ లేదు ప్రాబ్లం ఏంటంటే ఉండండి, చెప్తాను దానికి రీజన్. అరే నేను చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటము చేత కాదు అనేది ఎవరిని చూసి వచ్చింది? మిమ్మల్ని చూసి వచ్చింది. అంటే మీ దగ్గర ఎక్కువసేపు ఉంటే వాస్తవాల్ని కూడా మార్చేసే ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు, అందుకే పెద్దలు చెప్తారు సత్సంగతం చెయ్యాలి అని. మీరు లేనిది ఉన్నట్టు చూపిస్తారు, ఉన్నది లేనట్టు చూపిస్తారు. మీ మైండ్లో ఏముందో చూసి నేను చెప్పాను. నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే చేతనవును. సో ఉన్నదే వాస్తవంగా మాట్లాడతాము, ఎక్కడ కూడా 99% నిజాలే ఉంటాయి. ఇంతమంది ఉండేటప్పుడు మరి ఇదంతా కొడుతున్నారు కదా, అమరావతి బిల్ట్ అయిపోయినట్టు. అమరావతి అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. ఢిల్లీలో చూస్తే ఆ బిల్డింగ్స్ అయిపోయినాయి, అంత అద్భుతంగా ఏదో ఫ్లైట్లు తిరిగిపోతున్నాయి, ఏయో వెళ్ళిపోతున్నాయంట. ఎయిర్లో తిరిగే వెహికల్స్, కార్లు, ఎయిర్ ట్యాక్సీస్. బీజేపీ తోటి ఎవరైనా అలయన్స్ పెట్టుకునే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? ఏమండి, మా దగ్గర 40 లక్షల మెంబర్షిప్ ఉంది భారతీయ జనతా పార్టీ. సో మీరు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది ఇంత మెంబర్షిప్ ఏమైంది. బాపరాజు రండి, సపోర్ట్. భారతీయ జనతా పార్టీ ఎవరితోని టైప్ తోటి వెండదు. అటువంటి సిచ్యువేషను యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు వరకు అయితే అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ సొంతంగానే వెళ్తుంది, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ దిస్ మినిట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అలయన్సెస్ విత్ ఎనీ అదర్ పార్టీ. చెప్పాను కదా 5 ఇయర్స్ టైం ఉంది, ఇంకా 5 ఇయర్స్ టైం కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొన్ని నెలలు ఉంది. నేను ఇందాక చెప్పాను కదా 5 ఇయర్స్ టైం అవ్వాలి కదా పబ్లిక్ నుంచి. వీ హావ్ టు ఆస్క్ ఫర్ ద పబ్లిక్ మ్యాండేట్. ఎలక్షన్స్లోనే పబ్లిక్, మా నియోజకవర్గ ప్రజలు అడగాలి. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం చేత కాదు అని అటువంటిది ఏమైనా చేసి దానికి మిమ్మల్ని చూస్తున్న వాళ్ళని మాట్లాడటం చేత కాదు అనేది ఫుల్గా మీరు రాయాలి. కానీ లేకపోతే సగం సగం చేస్తే